అనిల్. యా గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి కొత్త చట్టం చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, లోకేష్ గారి కోసం కొత్త చట్టం వచ్చింది. మొత్తానికి వీళ్ళకైతే బయటకు వస్తే రోడ్డు మీదకి వస్తే కేసు, రోడ్డు మీద నుంచుంటే కేసు, బజార్లో వెళ్తే కేసు, గొందుల్లో వెళితే కేసు. సరే ఇవన్నీ కొంచెం కొంత ఆందోళనకరంగా ఉంటాయి. జనరల్గా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైతే పోరాడేవాళ్ళు కానీ వీటిని తొందరగా ఒప్పుకోరు, చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీనివల్ల మాకు వాళ్ళకి నష్టం జరిగిద్దనే భావన ఉంటుంది. ఇప్పుడు కుప్పం కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కుప్పంలో ఈ చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు తీసుకున్న అనుమతికి పూర్తిగా దాన్ని మేము ఒప్పుకోవట్లేదు, మీరు వాటికి సంబంధించి పర్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పని అధికారులకి అక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లు చెప్పినట్లున్నారు కదా, ఏంటి దాని మీద ఉన్న అప్డేట్స్, ఏంటి ఇన్పుట్స్? జియో నంబర్ 1 పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా నిబంధనలు, నూతన నిబంధనలు తీసుకొచ్చింది సార్. అంటే రోడ్ల పైన ప్రోగ్రామ్స్ చేయడానికి వీలులేదు, రాజకీయ పరమైన ప్రోగ్రామ్స్ అంటూ కూడా ఆంక్షలు విధించారు. దానికి కొన్ని సడలింపులు ఇచ్చారు ప్రత్యేక పరిస్థితులని. ఇక్కడ టీడీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం, అంటే రాజశేఖర రెడ్డితో మొదలయ్యి ఇప్పుడు షర్మిల కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు. తెలంగాణలో కొంత బ్రేక్ వచ్చింది, అంటే వారి కుటుంబం మొత్తం రోడ్ల మీద నడిచారు, రోడ్ల మీద తిరిగారు, రోడ్ల మీద ర్యాలీలు సభలు అన్ని నిర్వహించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పొందారు. అప్పుడు కనపడని అంశాలన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ టీడీపీ లేవనెత్తున్నాం సార్. ముఖ్యంగా చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, షర్మిలా గారు చేశారు, విజయమ్మ గారు చేశారు, మరి అందరూ పాదయాత్రలు చేసినప్పుడు, పాదయాత్రలు కానీ లేకపోతే రోడ్డు యాత్రలు కానీ ఇవన్నీ చేసినప్పుడు, మరి ఇప్పుడు మాత్రం ఇవన్నీ ఎలా అబ్జెక్షన్స్ వస్తాయి అన్నది ఒక పాయింట్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తిరగని నియోజకవర్గం లేదు, తిరగని ఒక మంచి హెడ్ క్వార్టర్, అంటే మారుమూలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వెళ్ళి అన్ని రకాల సభలు సమావేశాలు ఆ కుటుంబం నిర్వహించుకుంది, ఇన్ని రోజులు రాజకీయం చేస్తూ వచ్చింది. అంటే జరిగిన 2 ఘటనల ఆధారంగా ఈ ఘటనలో పార్టీగా తెలుగుదేశం ఎంత తప్పు ఉందో, ప్రభుత్వంగా, ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థగా కూడా అంతే తప్పుంది. అయితే తమ బాధ్యతను మేము విస్మరించేసి ఇక్కడ ఒకరే తప్పు చేశారనే విషయాన్ని చూపించి, ముఖ్యంగా ప్రతిపక్షాలకున్న అవకాశం ఏదైతే వాళ్ళు నిరసన తెలపాలంటే అక్కడ ఆకాశంలో తెలపలేరు, రోడ్ల మీదే తెలుపుతారు. ర్యాలీ చేయాలంటే ఎక్కడ చేస్తారు, అది రోడ్డు మీదే చేస్తారు. ఇలాంటి వాటికి ఆంక్షలు పెడతారు, అంటే మీరు ప్రత్యేకించి ఒక ప్రదేశంలో పెట్టుకోండి, అక్కడికి మాత్రం నిర్మించుకోవాలని చెప్పడాన్ని ఇక్కడ ప్రతిపక్షాలు అయితే తప్పుపడతా ఉన్నాయి. టీడీపీ మాత్రం వాళ్ళు ఏదైతే కుప్పం పర్యటనకు చంద్రబాబు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా ఆయన పర్యటన ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది స్థానిక అధికారులకు చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కూడా రాసి ఇచ్చారు సార్. అయితే వాటి మీద కొన్ని ఆంక్షలు స్థానిక డిఎస్పీ వ్యక్తపరిచారు, దానికి సంబంధించి మళ్ళీ ఆయన కొన్ని నోటీసులు సర్వ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటన్నిటిని కూడా టీడీపీ నేతలకు పట్టించుకోవాలన్న ఆలోచనతో లేరు, చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ముందుకెళ్దాం, ఒకవేళ అడ్డుకుంటే అప్పుడే చూద్దాం. ఎందుకంటే సొంత నియోజకవర్గానికి చంద్రబాబు వస్తా ఉన్నారు, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా ఉన్నాం మేము. పోలీసులు బందోబస్తు కల్పించి సరైన భద్రత కల్పించి ఎలాంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా చూడాలి, మేము కూడా సహకరిస్తామని చెబితే ఇలాంటి దొంగ జీవోలో లేదంటే చీకటి జీవోలు తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మీరు చేసినప్పుడు యాత్రలకు ఇలాంటి అడ్డంకులు ఏమి ఎవరు కలిగించినప్పుడు మీరు ఈ రోజు ఇతర పార్టీలకు ఎలా కలిగిస్తారు అంటే అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. టీడీపీ నేతలు అయితే దీని మీద పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు, లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. రేపటి పర్యటనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతాం, చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో 3 రోజులు పర్యటిస్తారు, ఇదేం కర్మల కార్యక్రమం, ఒక రోజు రోడ్ షో ఉండబోతాం సార్, దాని తర్వాత కూడా కొన్ని అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్న స్థానిక నేతలతో వాటి అన్నింటిలో కూడా చంద్రబాబు పాల్గొని తీరుతారంటూ కూడా చెప్తా ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు కూడా ఆయన తన నివాసం నుంచి బెంగళూరు బయలుదేరతారు, అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని కుప్పానికి రాకపోతా ఉన్నారు సార్. రైట్ అనిల్, అంటే ఇక్కడ దీంట్లో ఒక చిన్న పాయింట్ చూడాలి, అసలు తెలుగుదేశం పార్టీయే ఈ జీవో తీసుకురావటానికి కారణం. తెలుగుదేశం పార్టీలో ప్రోగ్రామ్స్ లేదా నిర్వహణ లేకపోతే ఈ ర్యాలీలు సభలు చూసేటువంటి వాళ్ళు, వాళ్ళ నిర్వహణ లోపంతో జరిగినటువంటి 2 సంఘటనలు ఈరోజు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లయింది. మరి తెలుగుదేశం పార్టీ మరి ఎలా దీన్ని పోరాటం చేస్తుంది, ఎలా దీన్ని ప్రశ్నిస్తుంది? ఇప్పుడు 11 మంది చనిపోయారని చెప్పడానికి 2 సంఘటనలు ఉన్నాయి ఈ వారంలోనే. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని కౌంటర్ చేస్తారు, ఎలా దీన్ని ప్రశ్నిస్తారు?
అంటే వాస్తవంగా రాజకీయంగా ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ప్రతిపక్షానికి వస్తున్న సభల జనసంధానం చూసిన తర్వాత వీటిని ఎలాగైనా నియంత్రించాలని ఒక భావన అధికార పక్షానికి ఖచ్చితంగా ఉంటుంది సార్. అవునన్నా కాదన్నా అది రాజకీయ కోణం. అయితే ఆ కోణానికి మరింత అవకాశం ఇచ్చింది ఇక్కడ తెలుగుదేశమే. వారి చేసినటువంటి ప్రోగ్రామ్స్ లో వరుస ఘటనలు అవి కూడా ఒకసారి ఒకటి ఇంకోసారి ఇంకో చోట జరగకుండా వరుసను వెంట వెంటనే రెండు పక్క పక్క జిల్లాల్లోనే జరిగిన సంఘటనలు ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేతకి ఒక మంచి అవకాశంగా అవి మారాయి. ఆ మారిన ఆ అంశాలను చూపించి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో ఈ కొత్త జీవోని అర్ధరాత్రి తీసుకురావడం దాన్ని ఇంప్లిమెంటేషన్ విషయంలో సజ్జల గారు మాట్లాడితే ఇది మాకు కూడా వర్తిస్తుందని చెప్పి ఆయన చెప్పిన మరుక్షణమే అక్కడ చీపురుపుల్లలో మళ్ళీ ఒక ర్యాలీ కూడా చేశారు. దానిపైన మళ్ళీ మాట్లాడే పరిస్థితులు అంటే అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ చేసిన కొంత తప్పిదం వల్ల ఇది జరిగింది. అయితే దీన్ని లీగల్ గా ఎదుర్కోవడానికి ఇక వాళ్ళకు ఏకైక అస్త్రం ఒకటే మిగిలింది, న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకొని ఈ ప్రభుత్వం ఇలా చేస్తామని దీన్ని మీరు రద్దు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం తప్ప ప్రభుత్వం పైన ఏ రకమైన పోరాటం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు చేసిన తప్పు మీ వల్ల 11 ప్రాణాలు పోయాయి కాబట్టి మేము ఎలా ఇస్తాం, ముందు ఆ ప్రాణాలకు లెక్క చెప్పండి, వాటికి సమాధానం చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి. ఇక ఏదున్నా వాళ్ళు మొత్తం కోర్టులోకి వెళ్ళాలి, కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే ఈ మొత్తం వ్యవహారం నడవాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక జీవోలు ప్రభుత్వం ఇచ్చింది సార్. అంటే సోషల్ మీడియా కేసుల్లో కుట్ర కోణం దాగింది, ప్రభుత్వం పైన కుట్ర చేస్తారని కొన్ని ప్రత్యేకమైన సెక్షన్లు తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తే వాటన్నింటినీ కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన పరిస్థితి మనం చూసాం. ఇక ఈ అంశంలో కూడా ఇప్పుడు జీవో నెంబర్ 1 విషయంలో కూడా చివరికి తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఆధారం ఏదైనా ఉంది అంటే ప్రభుత్వంతో ఎలాంటి పోరాటం చేసినా ఉపయోగం లేదు. న్యాయపరంగా ఏదైనా వెసులుబాటు జరిగితే తప్ప ప్రభుత్వం నుంచి గండం కట్టెక్కేది, లేకపోతే మాత్రం న్యాయస్థానంలో కూడా టీడీపీకి చుక్కెదురైతే ఖచ్చితంగా వాళ్ళకి మరింత నష్టం జరిగే అవకాశం. అటు చంద్రబాబు రోడ్ షోలకి పైన ఉండవు, అదేవిధంగా లోకేష్ యొక్క పాదయాత్ర పైన కూడా ఇది ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో ఒక ప్లేస్ లో ఎంపిక చేసిన ప్లేస్ లో బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని ఆ బహిరంగ సభ నిర్వహణ మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక విషయం అయితే వాస్తవం సార్, ప్రమాదాలు కావాలని ఎవరు చేయరు. అనుకోకుండా జరిగిన సంఘటనలు మన ప్రత్యర్థులుగా ఎదుటి వారు అవకాశంగా అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో వైసీపీకి కాలం కూడా కలిసి వచ్చింది. తెలుగుదేశం పైన చేస్తున్న వాటి వాళ్ళు ఎలా నియంత్రించాలనుకుంటున్న సందర్భానికి కాలం తెలుగుదేశానికి అనుకూలంగా లేకపోవడం వైసీపీకి అనుకూలంగా మారడం కూడా కొంత వాళ్ళ ఈ జీవో తీసుకురావడానికి ఉపకరించిన భావన అయితే అటు ప్రజల్లోనూ అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతా ఉంది. రైట్. అట్లాగే ఇప్పుడు అసలు ఈ సంఘటనల పైన కుట్రకోణం అని చెప్పని పదే పదే తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది. ఏంటి దానికి బలం, ఏంటి వాళ్ళకి ఏం బలం ఉందని, దీని మీద ఎటువంటి ఆధారాలు ఉన్నాయని అలా మాట్లాడతారు? అంటే ప్రమాదం జరిగిన వెంటనే వైసీపీ సోషల్ మీడియా అంటే మొదటి కందుకూరు ఘటన పైన కూడా టీడీపీ తమ తప్పుగానే భావించింది, పొరపాటు జరిగింది, 8 మంది ప్రాణాలు పోయాయి, ఇలాంటి జరగకూడదని కొంత ఆవేదన కలత చెంది వాళ్ళు ఒక శోకంలో ఉన్నారు. సరే వాళ్ళ చేతనానికి సహాయం ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేశారు సార్. అయితే గుంటూరు ఘటన జరిగిన మరుక్షణం అంటే జరిగిన ఇన్సిడెంట్ 5 నిమిషాల తర్వాత నుంచి సోషల్ మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున ఎదురు దాడి మొదలు పెట్టింది. ఈ ఎదురు దాడి చేసే క్రమంలో కొన్ని అంశాలు పైన టీడీపీకి అంటే అభ్యంతరం కనిపించింది. రెండోది కుట్రకోణం ఏదైనా ఉందా, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పోస్టులు కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కొంత అనుమానానికి తావిచ్చేలాగా ఉన్నాయి. అందుకోసమే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా టీడీపీ వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి సార్. అంటే సోషల్ మీడియాలో వైసీపీ ఇంత వేగంగా స్పందించిందంటే దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది. అంటే వాళ్ళు ఈ ప్రమాదం జరిగిద్దని వాళ్ళకి ముందే తెలుసా, లేకపోతే ఒకవేళ నిజంగానే జరిపించారా అనే ఒక కోణాన్ని వాళ్ళు ఇక్కడ లేవనెత్తా ఉన్నారు. ఈ మొత్తం అంశానికి సంబంధించి విచారణలో తేలాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే విచారణలో ఎక్కడ వాస్తవాలు రావు కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిఘా సంస్థ ఏదైతే ఉందో సిబిఐ ద్వారా మాత్రం విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తే మాకు అనుమానం ఉంది. వైసీపీ ఈ తరహా ఎందుకంటే చంద్రబాబు హత్య చేయాలి వివేకానంద రెడ్డిని, కానీ ఆయనే హత్య చేయించినట్లు చూపించారు. కోడికత్తి ఇష్యూలో కూడా చంద్రబాబు పైన నెట్టే ప్రయత్నం చేశారు. ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా వైసీపీ ఇలాంటి డ్రామాలు ప్లే చేసింది కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబుకి వస్తున్న స్పందన మద్దతును చూసి ఓర్చుకోలేక ఏదైనా ఒక కుట్ర పన్నిందా అన్న అనుమానం మాకుంది. దీని నివృత్తి కావాలనేది టీడీపీ వాదనగా ఉంది సార్. వాస్తవంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఆ స్లీపర్ సెల్కు సంబంధించిన సమాచారం కానీ లేదా ఇతర రూపంలో ఏదైనా లోతైన సమాచారం ఉందా అంటే దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. అనుమానాన్ని మాత్రమే ఇక్కడ లేవనెత్తుతున్నారు. సిబిఐ విచారణ కావాలనేది వాళ్ళ డిమాండ్. కరెక్టే అని వెళ్ళి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారని అంటే తెలుగుదేశం పార్టీ సభలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరు ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు? వైసీపీ ఉత్సాహంగా ఉండిద్ది అంతే కదా, మరి వాళ్ళే తొందరగా పెడతారు. మరి వైసీపీ సభలో ఏదైనా జరిగినప్పుడు తొందరగా ఎవరు రియాక్ట్ అవుతారు? టీడీపీ రియాక్ట్ అయ్యింది.
అంతే కదా. మరి ఇప్పుడు అదే ఖచ్చితంగా టీడీపీ దాంట్లో జరిగిన సంఘటన మీద అందుబాటు టీడీపీ వాళ్ళు మా దగ్గర ఇట్ట జరిగింది అట్ట జరిగిందని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారా? కారు కదా. అంటే అవును, ఒక విమర్శ, ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి బలం ఎంత, దానికి ఉన్నటువంటి సార్థకత ఎంత, నిజ నిరూపణ ఎంత అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఎక్కడైతే పులివెందులలో వైఎస్ఆర్ రాజారెడ్డి గారింట్లో అక్కడ జరిగినటువంటి హత్యకి దీనికి ముడిపెట్టడం వలన శానిటీ దెబ్బతిందో, దానికి ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి కంపారిజేషన్లో అసలు ఈ వాస్తవం అది వాస్తవం ఇది వాస్తవం అనేటువంటి దాంట్లో అపనమ్మకం కలగదు. కోడి కత్తి ఇష్యూ అలాంటి అపనమ్మకం కలగదు. అవి ఎక్కడ జరిగినవి? అవి ఆ సంఘటన జరిగింది ఎక్కడ? అలాంటి సంఘటనని ఇలాంటి సంఘటనలు తెచ్చి దీనికి దానికి ముడిపెట్టడం ఏంటి? తలకి అట్లా కాదు, కొంచెం కోడి కత్తికను గుంటూరు సంఘటనకి సంబంధం ఏంటి? కోడి కత్తికను కందుకూరు సంఘటనకు సంబంధం ఏంటి? అంటే కంపారిజేషన్ చేసేటప్పుడు కొద్దిగా బాధ్యతతో కంపారిజేషన్ చేయాలి కదా. ఎవరు రియాక్ట్ అవుతారు? వైసీపీ జరిగిలో సభలో ఏదైనా సంఘటన జరిగితే అమ్మటే వైసీపీ వాళ్ళు ఓహో మా దాంట్లో ఇది జరిగింది ఓహో అంట డప్పు కొట్టుకుంటారు. కొట్టుకోరు కదా. వాళ్ళు ఇప్పుడు చిరంజీవి సినిమా ఉంది, బాలకృష్ణ సినిమా ఉంది, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అనుకుందాం. బాలకృష్ణ సినిమా ఫ్లాప్ అయితే అసలు చిరంజీవి ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. వీళ్ళ సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు సంబరపడి వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తుంటారు అమ్మటే. ఎందుకు అలాంటి ఒక ఫ్యాన్స్ కావచ్చు లేదా ఉద్రిక్తత కావచ్చు అట్లాంటివి ఉంటాయి. మరి అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయాలి. కానీ అలా కాకుండా ఏదో ఎట్లా పడితే అట్లా మాట్లాడటం వలన ఉన్న గౌరవం ఉన్న విలువలు కూడా పోతాయో అనిపిస్తూ ఉంది. సరే, దాంట్లో ఉన్న అంశాలు సరే, కంటెంట్ వాళ్ళకున్న ప్రూఫ్స్ నుండి వచ్చాము. మరి యా సరే అని చూద్దాం. మరి మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి అయితే రేపు కుప్పంలో మరొక యుద్ధం జరగబోతుంది. రాష్ట్రం కూడా అలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన పర్యటన జరిగింది. కొన్ని ఆంక్షలు దాడులు అన్ని మనం చూసాం. మళ్ళీ రేపు టూర్కి కూడా అదే పరిస్థితి ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏదేమైనా సరే వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందన్న ఆలోచనలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఆ పార్టీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే టెక్నికల్ గా లీగల్ గా మేము అన్ని సబ్మిట్ చేసాం, అంత సమాచారం ఇచ్చాము, కావాలని వాళ్ళు అడుక్కునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటాం ఏంటి, మేము కూడా ఏమి ఊరుకోము, ఇక సహించేది లేదనే విధంగా వాళ్ళ ఆలోచన ద్వారా అయితే కనిపిస్తాం. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కొంచెం గందరగోళానికి తెర తీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారాహి రెడీ చేయించుకున్నారు, రోడ్ల మీద వెళ్ళడానికి సిద్ధమైన టైంలో ఈ జీవో తీసుకొచ్చారు. ఆయన ఊరుకోరు ఎలాగో, మనం చూసాం కదా ఆపితే కారు మీద కూర్చొని వెళ్ళి కొంచెం హడావుడి చేశారు. సో ఆయన ప్లానే అదైనప్పుడు పూర్తిగా అసలు ప్లానే మార్చుకోవాల్సిన పరిస్థితి, అసలు ఆయన స్కెచ్ మొత్తం. ఇప్పుడు లోకేష్ గారి పరిస్థితి అదే అయిపోతుంది. అది ఇక్కడ ఏంటంటే ముగ్గురిని టచ్ చేయలేరు. అది సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిబంధనలు అతిక్రమించారని చెప్పని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలుగుతారా? పెట్టగలుగుతారా? అలాగే పవన్ కళ్యాణ్ని రేపు వారాహి వాహనాన్ని ఆపి పవన్ కళ్యాణ్ని జైల్లో పెట్టగలుగుతారా? పెడితే ఆ పోలీస్ స్టేషన్లు ఉంటాయా? లేదా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతారా? ఇలా అనేక ఉంటాయి. లోకేష్ గారిని ఆపి అరెస్ట్ చేయగలుగుతారా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉంటాయి. అలా చేస్తే రేపు భవిష్యత్తులో ఇదే మరి ప్రభుత్వం మరి రేపు అసలు మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా అవతల వాళ్ళు అనుమతులు లేకుండా చేస్తే, ఇలాంటి పొలిటికల్గా అనవసరమైనటువంటి ఉద్రిక్తతను తీసుకురాకూడదు, అనవసరమైనటువంటి వాటిని చేయకూడదు. ఎస్, కందుకూరు సంఘటనలో ఎవరు తప్పు నిర్ధారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అంతే కదా. గుంటూరు సంఘటనలో ఎవరు తప్పు నిర్ధారించి చర్యలు తీసుకోవాలి. లేదు నిబంధనలు అయితే అందరికీ వర్తించాలి. వాళ్ళ ముగ్గురికి వర్తించవు, వాళ్ళ ముగ్గురికి నిబంధనలు వర్తిస్తే మాకు మాత్రం వర్తించవు అంటే అది తప్పు, అంతే కదా. ప్రాణం నీదైనా ఒకటే, నాదైనా ఒకటే. నీ ప్రాణానికి ఏమన్నా అత్యంత విలువ, నా ప్రాణానికి ఏమైనా విలువ లేదా? సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళకున్న జీవన శైలి ఏంటి, వాళ్ళకున్నటువంటి వాళ్ళు ఎంత బాధ్యతతో ఉన్నారు, మనం ఎంత బాధ్యతతో ఉన్నారు అనేది గమనించుకోవాలి ప్రభుత్వం. రైట్, రైట్. సతీష్, గుడ్ ఈవినింగ్. ఏంది డ్రోన్ల కోసం చంపుతారా బాబుపై జగన్ ఫైర్? ఉందా బైట్స్ ఉన్నాయా? పీసీఆర్ బైట్స్ ఉంటే ఒకసారి ఒకసారి ప్లే చేయండి. రాష్ట్రం అందరికీ, ప్రపంచం అందరికీ తెలుసు ఏ నేపథ్యంలో ఆ జీవో రావాల్సి వచ్చింది అనేది. దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా రెండు జరిగాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ జరిగింది మరి
ఈరోజు జీవో రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఈ అమాయక ప్రాణాలు గాలిలో కలిశాక దీని మీద డిస్కషన్ మొత్తం సొసైటీ అంతా జరుగుతుంది, ఏ పార్టీ అయినా. ఇప్పుడు అధికార పార్టీగా మేము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిబంధనలకు లోబడే బహిరంగ సభలు జరుపుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు, ఈవెన్ ప్లే గ్రౌండ్ ప్రొవైడ్ చేసినప్పుడు, అందరికీ సమాన అవకాశం ఉన్నప్పుడు రాజకీయ